టాప్ ర్యాంకింగ్ ఫారిన్ యూనివర్సిటీలో లోయెస్ట్ ఫీ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్స్ని నేడే సంప్రదించండి. సౌండ్స్ ఏమైనా అనిపిస్తున్నాయా? నో. విశాల్, ఏమైంది? విశాల్, విశాల్, పా పా బా మేడం, మేడం సౌండ్ తగ్గించండి. చోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ చూస్తూ టీవీ వాల్యూమ్ ఎందుకు మేడం అంత పెట్టారు? ఇది నా ఇష్టం. ప్లీజ్ మేడం, నిద్ర పట్టట్లేదు. అది నీ ప్రాబ్లం. మేడం నిద్ర పట్టట్లేదు మేడం, ప్లీజ్ మేడం సౌండ్ తగ్గించండి. సర్లే. అవును, బియర్ తాగుతావా? తాగుతాను మేడం. సర్లే, ముందెళ్ళి ఆమ్లెట్ తీసుకురా. పోయింది మేడం. తాగుతావా అని అడిగా, తాగమని చెప్పలేదే. ఎవరినైనా లవ్ చేసావా? మరి చెప్పావా? ఇంకా లేదు మేడం. అట్లీస్ట్ నువ్వైనా అమ్మాయిల్ని అర్థం చేసుకో. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ప్రశ్నించకుండా పక్కనుండడం నేర్చుకో. నీ ఇష్టాల కోసం తనని ఒంటరిగా వదిలేకు. వదిలే ఆలోచన ఉంటే తను వేలు పట్టుకునేవాడిని కాదు కదా మేడం. తనే నా లైఫ్. ఇలా అందరు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా. ఏమైంది మేడం? చాలాసార్లు అడుగుదాం అనుకున్నా గానీ భయం వేసి అడగలేదు. మీ కథం ఏంటి? ఎవరి నుండి లవ్ చేశారా? బాధను షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు కదా మేడం. కాలేజ్లో మొదలైన ప్రేమ జాబ్ వచ్చాక లివింగ్లోకి మారింది. పెళ్ళి, పిల్లలు అని ఎన్నెన్నో హోప్స్ పెట్టుకున్నాం. స్టార్టింగ్లో 2 ఇయర్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది, రోజులు మారే కొద్దీ ఇష్టాలు కూడా మారిపోతాయని. నా లైఫ్ అనుకున్నవాడు నాకు తెలియకుండానే ఇంకొక అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుని వెళ్ళిపోయాడు. బాధని షేర్ చేసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. చచ్చిపోదాం అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. కన్నీళ్ళే తోడనుకున్నాను కానీ కొద్ది రోజులకి అవి కూడా రావడం మానేశాయి. ఏ ఎమోషన్స్ లేని రాయిలా అయిపోయాను. మేడం
చీపురు అక్కడ పెట్టేసెళ్ళు, తర్వాత క్లీన్ చేస్తా. అబ్బా కాలిందే, అయినా కళ్ళు కాలకూడదు కదా. ఏంటి ఇది, నిజమా? కాఫీ తీసుకో. మీరేంటండి ఈ గెటప్లో? త్వరగా లేచి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. ఈవిడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? అవును మేడం. ప్రపోజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఉండాలి తెలుసా? ఏంటి మేడం? అందరూ అబ్బాయిలు ప్రపోజ్ అనగానే ఏవేవో కవితలు చెప్పి, నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని ఏవేవో కబుర్లు చెప్పి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నిజం ఏంటంటే మా అమ్మాయిలు అవేవి నమ్మరు. మరేం చెప్పాలి మేడం? తన ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమ మాటల్లో కాదు, కళ్ళల్లో కనపడాలి. అప్పుడు జస్ట్ ఐ లవ్ యూ అని ఒక చిన్న మాట చెప్పినా చాలు, యాక్సెప్ట్ చేస్తారు. అయినా నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి వదులుకుంటుంది చెప్పు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఏదో చెప్పాలన్నా? ఏమైంది చెప్పు, ఏమైంది? ఐమ్ సారీ విశాల్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నీ గురించి డాడీతో చెప్పాను, ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. ఆయన ఇష్టాన్ని కాదని బయటకు వచ్చే ధైర్యం నాకు లేదు. ఐమ్ సారీ. ఏ జోక్ ఇస్తున్నావు కదా? జోక్ అయినా బాగుండు. టైం వస్తుంది అని చెప్తుంటారు కదా, ఆ టైం మీదేనేమో. టైం హీల్స్ ఎవ్రీథింగ్, టేక్ యువర్ టైం అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ మ్యాన్.
ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఏమైంది? మానస ఒప్పుకుందా? లేదు, తనకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంట. ఇష్టం చెప్పుకోలేని నాలాంటి వాడికి ఇష్టపడే మనసు ఎందుకు ఇచ్చాడా దేవుడు? ఆమ ఫెయిల్యూర్, బిగ్ ఫెయిల్యూర్. ఒకరికోసం ఏడుస్తున్నామంటే అది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. బాధపడకని మాత్రం చెప్పను, కానీ నిన్ను నువ్వు మాత్రం తక్కువ చేసుకోకు. లేదు, ఇందులో తప్పంత నాదే. నేను చెప్తే వాళ్ళ ఇంట్లో చెప్పాలని తను పిచ్చిదానిలో ఎదురు చూసిందంట. మీ ఇద్దరూ సేమ్ పొజిషన్స్లో ఉన్నారు, ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉన్నా చెప్పుకునే ధైర్యం లేక విడిపోయారు. రిజెక్షన్ అనేది ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు, బట్ లైఫ్లో కొన్నిసార్లు ఫేస్ చేయక తప్పదు. దానికి కారణం వెతుక్కోకుండా మూవ్ ఆన్ అవడానికి కాజ్ వెతుక్కోవాలి. రిజెక్షన్ అనేది లైఫ్కి పాజ్ బటన్ కాదు, రీస్టార్ట్ బటన్. నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఎవ్వరూ లేరు. నీ పక్కన నేనుంటా. ఈరోజు నుంచి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి.